సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. విడువని నీ ప్రేమ ఎడబాయని నీ కృప శాశ్వతమైనది నా యేసు నీ ప్రేమ విడువని నీ ప్రేమ ఎడబాయని నీ కృప శాశ్వతమైనది నా యేసు నీ ప్రేమ ప్రేమ యేసు నీ ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ ప్రేమ యేసు నీ ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ విడువని నీ ప్రేమ యేసు అని పిలచిన నీ పిలుపే యేసు అని పిలచిన నీ పిలుపే కోటి స్వరముల మహిమ కనములే శతకోటి పదముల నీ ప్రేమ రూపమే కోటి స్వరముల మహిమ కనములే శతకోటి పదముల నీ ప్రేమ రూపమే పాడనా 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 నీ ప్రేమ గీతమే పాడనా ప్రేమ గీతమే పాడనా విడువని నీ ప్రేమ ఎడబాయని నీ కృప శాశ్వతమైనది నా యేసు నీ ప్రేమ వెదకి తినో ప్రభు ఎత్తైన శిఖరముపై వెదకి తినో ప్రభు ఎత్తైన శిఖరముపై కనుగొంటినే నీ కృపాదారలై పారేనా నీ కృపాదారలై పారేనా కనుగొంటినే నీ కృపాదారలై పారేనా నీ కృపాదారలై పారేనా పాడనా పాడనా విడువని నీ ప్రేమ ఎడబాయని నీ కృప శాశ్వతమైనది నా యేసు ప్రేమ
విడువని నీ ప్రేమ తెడబాయని నీ కృప శాశ్వతమైనది నా యేసు నీ ప్రేమ ప్రేమ యేసు నీ ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ ప్రేమ యేసు నీ ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము దాంట్లో ఒక మాట మనం ధ్యానించుకుందాం. ఒక మాటలో కొంత భాగం ధ్యానించాం. ఆయన తన పాదముల మట్టు దిగుచున్న వస్త్రం ధరించుకొని అనే మాటను ధ్యానిస్తూ వచ్చాం. ధ్యానించినప్పుడు కొన్ని మాటలు, ఈ ప్రతి మాట కూడా దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా నా ఆత్మకి టచ్ అయినప్పుడు ఈ మీకు బయలుపరిచే విషయాలు ఇవన్నీ కూడా అంద ఆఖరికి వచ్చేపాటికి విమోచనలో దాచుబడి అయినటువంటి విషయాలు అని అందరితో నేను ఆగిపోయాను. నేను సంపూర్ణత అనేది ప్రేమలో ఎలా ఉందో, పరిశుద్ధతలు ఎలా ఉందో, అదండి రక్తం ఎలా ఉందో, నీతులు ఎలా ఉందో అనే విషయాలు చెప్తూ వచ్చాను. లాస్ట్కి వచ్చేపాటికి అది విమోచన కొత్త నిబంధనకు వచ్చేపాటికి విమోచన కార్యంలో విమోచన ద్వారం బైబిల్ గ్రంథంలో తెరవటం అనేది చాలా ప్రధానమైనటువంటిది. అది పాత నిబంధన గ్రంథంలో ఆయన ఏంటి ధర్మశాస్త్రం ద్వారా అనేది మనందరూ కూడా తెలుసు కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. దేవుని నీతిని ప్రభు అక్కడ బయలుపరచాలని ఆయన ఉద్దేశించాడు, కానీ ధర్మశాస్త్రం దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. అది రోమీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం రాయబడింది. దేవుని నీతి, ఆ నీతి ధర్మశాస్త్రంలో నెరవేర్చబడలేకపోయింది. అది నూతన నిబంధనలో దేవుని నీతి మానవ హృదయంలోనికి ఆయన తనకు స్వరక్తం ద్వారా, నీతి ద్వారా కృపయు, రోమీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం నీతి ద్వారా ఆ కృప అన్నాడు. దాంట్లో నీతి ద్వారా కృప అన్నాడు. క్రీస్తుందు విశ్వాసం ద్వారా కృప అన్నాడు. క్రీస్తుందు విశ్వాసం ద్వారా జ్ఞానం అన్నాడు. అలాగా 5వ అధ్యాయంలో రోమీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో దేవుని యొక్క నీతిని గురించి వ్రాయబడింది. దేవుని యొక్క నీతిని గురించి 1వ అధ్యాయంలో 5వ అధ్యాయంకి వచ్చేపాటికి క్రీస్తు యేసునందలి రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతి పొందుకు ఎంచబడుతున్నాడు. నీతి అనేది దాన్ని ఇది సంపూర్ణమైన మార్గం చూపించింది దేవుని గ్రంథంలో నీతి. ఇది పాత నిబంధన గ్రంథంలో చూపించబడినటువంటి నీతి నూతన నిబంధనకు వచ్చేపాటికి నీతి ద్వారా కృప అయిపోయింది. నీతి కృపను చూపించింది. ఎందుకంటే ఏ మానవుడు దేవుని నీతిలో ప్రవేశపెట్టబడలేకపోతుంటున్నారు. అందుకోసం అత్యధికమైన కృప నీతి ద్వారా ఆత్మకు అందించబడింది. నీతి ద్వారా కృప ఆత్మలో ప్రవేశించిందండి. నీతి వస్త్రాన్ని మన ఆత్మకి కప్పడం మాత్రమే కాకుండా ఏంటంటే ఆయన నాకు రక్షణ వస్త్రము ధరింపజేసి ఉన్నాడు. అది ఏషియా గ్రంథంలో 60వ అధ్యాయంలో మొత్తం చూసుకోండి, రాయబడి ఉంది. ఇప్పుడు చదవలేదు నేను. రక్షణ వస్త్రాలు నాకు ధరింపజేసి నీతి అని మయమరుపును నాకు ధరింపజేశాడు ఆయన ప్రభు. అది నూతన నిబంధనకు వచ్చేవాటికి క్రీస్తు యేసు యొక్క విమోచనలో ఈ నీతి ధారలే ప్రవహించిందండి. మానవ హృదయానికి ఎవరు ఆపలేరు. అది పాపం ఉన్న చోట ఆ నీతి ఆ పాపాన్ని కొట్టివేసి వేస్తూ వచ్చిందండి. రోమిలాసన పత్రిక 6వ ఆఖరి వచనాల్లో పాపం ఎక్కడ ప్రవేశించిందో నీతి అక్కడ ప్రవేశించిందండి. అగాధ కోపాల్లో నీతి ప్రవహించిందండి. ఇప్పుడు మనం చూస్తే కనుక జీవిత విధానాల్లో ఇప్పుడు చెప్పడానికి నాకు సహజపరచబడదు ఎటువంటి అవినీతి ఈ లోకంలో విస్తరించిందండి. అది లేని స్థలం లేదు. గొప్ప గొప్ప వాళ్ళు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళల్లో ఉంది. నేను చెప్పడానికి సాధ్యపరచబడదు అటువంటిది. పాపం యొక్క అక్రందన భూలోకంలో ఏలుబడి చేస్తుందండి. పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న ఆటల్లో ఏలుబడి చేసి జయించలేకపోతున్నారు ఈ పాపస్థితిని. కారణం ఏంటంటే స్వకీయమైన నీతి దేవుని నీతి నెరవేర్చలేకపోయిందండి. ధర్మశాస్త్రం ఆ కృపలోకి వస్తే తప్ప ఒక వ్యక్తి దేవుని నీతిని పొందడానికి సహజపరచబడదు. కృప అంతా అపరిమితమైన కృప యొక్క మహత్యం ఎటుదో 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అపరిమితమైన కృప యొక్క మహత్యం ఎటువంటిదంటే అది గ్రహించాలని కోరుకుంటున్నాను సంగమా. అది గ్రహించుకో నువ్వు.
రోమీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించుకుని వెళ్ళిపోయింది. కొట్టేసిందండి కోపాలని, పాప కోపాలని కొట్టేసింది. ఒక అనుభవం పోయేస్తే దేశాన్ని ఎలా నాశనం చేసిందో దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృప భరితమైన ఆ ప్రేమ వస్త్రాన్ని ధరింపు, నీతి అయిన వస్త్రాన్ని ధరింపు చేశాడండి దేవుడు మానవ హృదయానికి. ఆ నీతి పొందితే కానీ ఒక వ్యక్తి నీతి దర్శనం అంటే ఏంటో కానీ ఆత్మ తెలియదని తెలియదని విషయాన్ని మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అటు నీతి 1వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది ఏంటంటే, రాయబడిందంటే అతిశయించేవాడు ప్రభునంది అతిశయించవలన రాయబడి ప్రకారము. తర్వాత దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధ విమోచన. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతి అన్నాడు. నీతి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ నీతిని గురించి రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో బహుతేటగా రాయబడిందండి. ఈ అధ్యాయాలు చిన్న చిన్న అధ్యాయాల్లో ఐశ్వర్యం దాంట్లో కుప్పలు కుప్పలుగా చేర్చి ఆ గనుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మూసేస్తాడండి. ఈ మూసేసినటువంటి పరిశుద్ధ గనులు పరిశుద్ధులకు అందటం లేదు. ఎందుకు అందటం లేదంటే ఈ పాపం అడ్డొచ్చేసింది, ఈ పాపస్థితి అడ్డొచ్చేసిందండి. ఈ పాపస్థితిని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఈ పాపస్థితి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అయ్యో నేను పాపంలో పడిపోతానేమో అనే భయం. ఈ పాపను ఎందుకు వివరించలేకపోతుంటున్నారంటే అయ్యో ఈ పాపంలో నేను ఉన్నాను కదా అనే భయం. ఇటువంటి స్థాయి ఆత్మకి చీడపురుగులాగా నిలబడిందండి, చెదపట్టినట్టు పట్టిందండి చెద. ఈ చెద అంతర్యాన్ని తినేస్తుంది. పరిశుద్ధమైన గ్రంథాన్ని ఓపెన్ చేయలేక, పరిశుద్ధమైన మార్గాలు ఓపెన్ చేయబడక, పరిశుద్ధమైన శక్తి ఆత్మకు అందించబడక ఈ చెద పట్టి తినేస్తుంది. ఇటువంటి నీతిని ఏం చేస్తాడు ప్రభు? కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టడం వలన ఈ చెత్త కూపాలు కాలిపోయినాయండి, చెదలు విడిపోయినాయండి. పాపపు దుర్గంధన మటుమయమైపోయిందండి, అంధకారాలు తేజోమయమైపోయాయండి. తేజోహీనమైన జీవితాలు, క్రీస్తు లేనటువంటి జీవితాలు కల్వరి రూపంలో, కల్వరి మార్గాల్లో, కల్వరి యొక్క వెలుగులో, ఆ రక్తంలో పరిపూర్ణత అందించుకుందండి. పరిపూర్ణమైన ఫలం అందించబడింది. అది రోమీ రాస్తున్న పత్రిక 6వ అధ్యాయంలో రాస్తాడు ఆఖరిలో. ఆయన మీకు ఫలం ఇచ్చాడు. ఏం ఫలం అంటే పరిశుద్ధత అని, పాపం నుండి విడిపింపబడి నీతికి దోషలేనందున మీకు పరిశుద్ధత అనేది ఆయన మీకు ఫలం ఇచ్చాడండి. ఫలం పరిపూర్ణమైన ఫలం అండి. పరిశుద్ధత అనేది పరిపూర్ణమైన ఫలం. నీతి అనేది ఎటువంటి ఫలమో, పరిశుద్ధత అనేది అటువంటి ఫలం అండి. రెండు ఒక మార్గాలు నడిచి నీతి పరిశుద్ధత అనేది రెండు వేరువేరు అభావాలు చూపిస్తున్నప్పటికీ కూడా దాని పరమార్థం ఒకటేనండి. పరిశుద్ధత అనేది, నీతి అనేది, నీతి అనే ఈ వస్త్రాన్ని ఎలా కప్పాడో, పరిశుద్ధత అనే వస్త్రాన్ని ఆ రీతిగా కప్పాడండి. నీతి అనే వస్త్రాన్ని ఎలా కప్పాడో, పరిశుద్ధత అనే వస్త్రాన్ని ఎలా కప్పాడో, మహిమ అనే వస్త్రాన్ని ఆత్మ కప్పాడండి. మహిమ యొక్క తెరలు నేటి పరిశుద్ధమైన రక్తంలో ఆత్మకు అందించాడండి. నిండి పరిశుద్ధ రక్తంలో ఉన్నటువంటి మార్గాలు అది మనకు అందడానికి ప్రభు రక్ష మార్గాన్ని తెలియపరిచాడండి. దానిలో పరిశుద్ధ మార్గాల్లో నీతి తెరలు ఆత్మకు అందించబడ్డాయి. నీతి తెరలు ఆత్మకు అందించబడినప్పుడు మహిమ యొక్క తెరలు, మహిమ తెరలు అంటే అది అందదని చెప్పడానికి ఆత్మకు అందదు. ఏ విధంగా నల్లటి మేఘాల్లో ఆ మెరుపు పెరుస్తుందో, ఆ మెరుపు పెరిసి సముద్ర అగాధాలను ఎలా కప్పుతుందో, సముద్ర అగాధాల్లో ఉన్నటువంటి కరెంట్స్ని ఎలా కప్పుతుందో, ఎలా ఎన్లైటన్ చేస్తుందో ఆ మేఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మెరుపు. ఆ విధంగానే మహిమలో ప్రకాశించి ఆ యొక్క జ్వాలల్లో ఆ మెరుపులు నేటి పరిశుద్ధుల హృదయాల్లో తేజవంతమైనయండి. అది పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య. ఆ పరిచర్య దాని నుండి పరిచర్య ఉద్భవించాలండి. క్రీస్తు రక్తం ద్వారా ప్రకాశించిన పరిచర్య, క్రీస్తు రక్తం ద్వారా బోధించబడిన పరిచర్య మహిమ కలిగిన మార్గాల్లో, మహిమ కలిగిన రేఖల్లో ఆత్మ ప్రకాశిస్తే అది నేటి పరిశుద్ధ సంఘం జీవం పోసుకుంటుందండి, ఊపిరి పోసుకుంటుంది. లేకపోతే పరిశుద్ధమైన జీవం కలిగిన సంఘాలు నిరుపయోగం అవ్వడానికి మనమే కారకులు కాకూడదు అనే విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఆ సత్యాన్ని. దయతో ఈ వాక్యాన్ని అంగీకరించండి. అంగీకరించకపోతే దేవుని యొక్క శక్తికి లోబడకపోతే దేవుడు దాన్ని కూడా దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క ప్రశ్నలకి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అటువంటి పరిశుద్ధులైన ప్రభువుని గురించి ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాము, ఏ విధంగా మనం చింతిస్తున్నాం, వేదన పడుతున్నాము. పరిశుద్ధమైన పరిచర్య కొరకు పరిశుద్ధి ఎంత వేదన పడుతున్నాడో అనే విషయాన్ని కూడా అది మనం ఆలోచించుకోవాల్సి ఉంది. దానిలో చూస్తే కనుక దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆ విమోచన ద్వారా బైబిల్ గ్రంథంలో, ఇటు పాత నిబంధన గ్రంథంలో, ఇటు నూతన నిబంధన గ్రంథంలో పరిపూర్ణత అందించిందండి. పాత నిబంధన గ్రంథం పరిపూర్ణత పొందలేని స్థానం నూతన నిబంధనకు వచ్చేటప్పటికీ దైవ కుమారుని యొక్క శిలువ మరణ ద్వారా ఆ నీతి ద్వారాల్లో
ఆ నీతి జీవం ఆత్మకు అందించబడింది కాబట్టి ఆ యోజన మార్గం అంత పరిపక్వతను సాధించిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అందుకోసం రెండవ భాగంగా ఏంటంటే దాంట్లో ఆయన ఆ యొక్క వస్త్రాన్ని కింద వరకు అదేంటి చూపించబడుతున్నప్పుడు దాంట్లో ఆ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనేను అంటే అర్థం ఏంటంటే అక్కడ ప్రధాన యాజకత్వం చూపించబడుతుందండి. యేసు యొక్క ప్రధాన యాజకత్వం, యేసు యొక్క ప్రధాన యాజక ఆయన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మెలికీసెదెకు వంశ ఏంటి క్రమం చొప్పున ఆయన యాజకుడే, ప్రధాన యాజకుడిగా వచ్చాడండి. ఆయన అహరోను వంశంలో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు కాదు, ఈయన మెలికీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడై ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త దాంట్లో రాశాడండి. ఆయన అటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ప్రధాన యాజకత్వం అనేది ఆయన కట్టుకున్నటువంటి దట్టి బంగారు దట్టిలో ఆయనకు దైవత్వం ప్రకాశిస్తూ వచ్చిందండి. అది నేటి కొత్త నిబంధన సంఘానికి పరిశుద్ధించినటువంటి ప్రధాన యాజకత్వంలో ఆయన దైవత్వాన్ని దైవత్వాన్ని అనుసరించి ఆ దైవత్వం యొక్క శక్తి చొప్పున ఆ ప్రధాన యాజకత్వం నేటి పరిశుద్ధికి ఇచ్చిన సంగతి, క్రీస్తు యేసు యొక్క ప్రధాన యాజకత్వంలో నేటి పరిశుద్ధులు పాల్గొంటున్నారనే సత్యం మరొకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది. అది రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రధాన యాజకత్వం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో నిర్గమ కాండంలో లేవీ కాండం ఉన్న ప్రధాన యాజకత్వం, ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన ప్రధాన యాజకుడు నేటి పాత నిబంధన సంఘంలో వేదనతో రోదనతో చెప్పసఖ్యంగా మూలుగులతో ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో విజ్ఞానం చేసే విజ్ఞాపనకర్తలు ఎంతమంది ఉన్నారండి. మన దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చాలామంది సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుని వాక్య గ్రంథం చూసినట్టే ఈ ప్రధాన యాజకుడు ఏంటంటే ప్రధాన యాజకత్వం ప్రభు సంపూర్తి చేశాడండి. పాత కొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకత్వం లేఖనాల్లో సంపూర్తి చేయబడిందన్న విషయాన్ని అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత అది ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు నిర్గమ కాండంలో యేసు అనే ప్రధాన యాజకుని కొరకు అసలు ఎలా ఉందంటే ఛాయారూపంగా ఛాయ అంటే షేడ్ చూపించబడింది. ప్రధాన యాజకత్వాన్ని గురించి నిర్గమ కాండంలో లేవీ కాండంలో చూపించబడింది. దాంట్లో అహరోను ఆ క్రమంలో అహరోను ఆ ప్రధాన యాజకుడుగా పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశించాడండి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రవేశించాడు. ఆయనకు గుండెల మీద ఆ యొక్క న్యాయ విధాన పథకం ఒకటి వేలాడేది ఆ భుజస్కంధముల మీద. తర్వాత ఆయన యొక్క న్యాయ విధాన పథకంలో పన్నెండుగురి యొక్క గోత్రకర్తల యొక్క పేర్లు 12 రత్నాల్లో చెక్కబడిన సంగతి కూడా ఇది ఎన్నోసార్లు మాట్లాడాను కాబట్టి అది కూడా నేను మాట్లాడాను. వారి పేరు నిత్యం జపిస్తూ ఉండేవాడండి. ఎందుకు వారి పేరు నిత్యం జపిస్తూ ఉండేవాడు? ఆ ప్రశ్న ఎవరికైనా ఏంటంటే ఆలోచనలోకి వచ్చిందా? ఈ గోత్రాల పేర్లు ఎందుకు జపించాడండి ఆయన? ఈ గోత్రాలు 12 గోత్రాలు కూడా యాకోబు యబ్బోగరేవ మార్గంలో ప్రార్థన చేసినప్పుడు, నిరాశతో కూడిన జీవితంలో ప్రభు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను ఆశ్రయించమని ప్రార్థన చేసినప్పుడు, తనకున్న ఆశీర్వాదాలలో అసలైన క్రీస్తు యొక్క ఆశీర్వాదం తన ఆత్మకు లభించినప్పుడు, ఇస్రాయేల్ దేశం అనేది తన అంతర్యంలో ఆయన నామంలో స్థాపించబడినప్పుడు, ఈ 12 గోత్రాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చేదనే సంగతి ఆ దినాన బట్టవేరు చేయబడిందండి యాకోబుకి. అప్పుడు అది మనకు అర్థం కాదు, కానీ యాకోబు యొక్క ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైన ప్రార్థన అండి. ఇప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేసి చూడండి. మీ జీవితంలో మీకున్న సమస్తం పక్కన పెట్టి, మీలో ఉన్న ప్రతి స్థాయి పక్కన పెట్టి, ప్రభు సన్నిధిలో ప్రభు బాధలు పట్టుకుని ఒక వ్యక్తి కన్నీరు ఖర్చగలిగితే జీవితాల్లో అద్భుతమైన శక్తిని, అద్భుతమైన మార్గాలు తేజిస్తారండి. ఆత్మలో మార్గాలు తేజవంతం అవుతాయండి. దేవుని సన్నిధి మీ ద్వారా, మీకు నీ ద్వారా కుటుంబాన్ని కప్పుద్దండి, నీ ద్వారా సంఘాన్ని కప్పుద్దండి. అది ఆ స్పర్శ ఆత్మకు ఉండాలి. పరిశుద్ధరాలు హృదయంలో సేవకుని హృదయంలో ఈ పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుంచి పొందినటువంటి ఆత్మ యొక్క స్పర్శ హృదయంలో నిలబడి ఉండాలండి. అది మహిమాయుక్తమైన తెర నీ ఆత్మ కప్పడుతుంది. ఆ దర్శనం, ఆ మహిమాయుక్తమైన దర్శనంలో క్రీస్తు ప్రభుకి నీకు మధ్య ఆ మహిమాయుక్తమైన దర్శనం, ఆ మహిమాయుక్తమైన తెర మధ్యలో నీ ఆత్మను నిలబడుతుందండి. అది నిలబడితేనే సంఘం ఆ మహిమకు ఆకర్షించబడతారు. లేకపోతే సంఘం ఆకర్షించబడదు. ఆ విషయం చెప్పి తీరవలసిందే. కనుక ఇది కనుక నేను చెప్పకపోతే నేను దేవునికి జవాబు చెప్పవలసిందని ఉంటాను. నేను మీలాగ పెద్ద పెద్ద వ్యక్తిని కాదు, కానీ ఒక చిన్న వ్యక్తిని నేను పరిశుద్ధ నామం అనుసరించి మాట్లాడే ఈ చిన్న సేవని ప్రభు దీవించాలని నా కోరిక. ఎందుకంటే ప్రభు దీవిస్తాడు నాకు చాలు. మానవ హృదయంలోకి ప్రభు
పంపించడానికి ఆయన స్వాధీనంలో ఉంది. దేవుని ఆశీర్వాదం పొందడం అనేది ఆయన స్వాధీనంలో ఉంది. దేవుని ఆశీర్వాదం పొందినటువంటి జీవితం ఫలభరితమైనటువంటిది. దేవుని ఆశీర్వాదం పొందినటువంటి జీవితం పరిశుద్ధ ఫలం ఉంటుంది. ఈ పరిశుద్ధ ఫలం, ప్రేమ ఫలం ఆత్మలో దేవుని ఆశీర్వాదం ద్వారా ఒక వ్యక్తికి ఒక సేవకుని లభించేటటువంటివి. ఆ మాధురి అని నేను వివరించడానికి నాకు సాధ్యపరచబడదు. పరిశుద్ధ జీవితంలో ప్రకాశించే ఆ ఫలం, పరిశుద్ధ ప్రేమలో ప్రకాశించే ఆ ప్రేమ యొక్క ఫలం ఆత్మలో నీ హృదయంలో ప్రకాశించకపోతే అని ఆ క్రీస్తు యొక్క ప్రేమని లోకానికి లేక సంఘానికి ఇవ్వడం అది సాధ్యపరచబడదు. అది తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడు. ఈ ప్రధాన యాజకత్వంలో ప్రధాన యాజకుడు 12 గోత్రాల పేర్లు, ఆయన యొక్క న్యాయ విధాన పథకంలో 12 రత్నాలు చెక్కబడ్డాయండి. మామూలుగా సహజంగా ఇక్కడ నవరత్నాలు అంటారు చాలా చోట్ల, కానీ ఈ రత్నాలు 12 రత్నాలు అండి. యాకోబు యొక్క 12 రత్నాలు. అది విలామం ఏంటి ప్రవచించినప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయించిన ఈ నక్షత్రంలో 12 కోణాలు ఉన్నాయి. నక్షత్రాలు ఈ నక్షత్రం 12 కోణాలు ఉన్నాయి. ఈ 12 కోణాల్లో యూదాగోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. తర్వాత అతని దైవికంగా లేయాలో నుంచి వచ్చిన యూదాను ఎన్నుకున్నాడు. తర్వాత దైవికంగా దైవస్వరూపిగా మరొక ఏసీబు గోత్రాన్ని, రాహీల నుంచి వచ్చిన ఏసీబు గోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. దీంట్లో చుట్టూ కూడా ఇంకా 10 గోత్రాలు అలా నిలబడి ఉన్నాయి. ఒక గోత్రాన్ని యాజక సేవ కోసం 8 గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ విధంగా ఈ నక్షత్ర రాశుల్లో ఉన్నటువంటి ఈ నక్షత్రం, ఇది దేవుని యొక్క నక్షత్రం, యేసు యొక్క నక్షత్రం. ఈ నక్షత్రం అనేది ఆ యొక్క యెరూషలేము కొండల మీద ప్రకాశించాలి. క్రీస్తు అనే నక్షత్రం ఈ గోత్రాల నుంచి యెరూషలేము కొండల మీద ప్రకాశించాలి. ఈ 12 నామాల్లో నుంచి అసలైన దేవుని యొక్క, క్రీస్తు యేసు యొక్క నామాలు ఈ 12 గోత్రాల్లో ప్రకాశించాలనే విషయం అది జ్ఞాపకం చేయబడతా ఉంది దాంట్లో. తర్వాత రూబేను, షిమియను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, నఫ్తాలి అన్నీ కదా ఉన్నాయని కదా. ఆ విధంగా ఆ పరిచర్య ప్రభు ప్రకాశించడం మాత్రమే కాకుండా ఆ పరిచర్య విస్తరించాలి లోకంలోనికి ప్రథమ ఫలంగా రూబేను. అలాగ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నామం ఇచ్చి అందుకోసం జపిస్తున్నాడు ఏంటి అహరోను. ఒక్కొక్క గోత్రం గురించి ప్రభా, ఈ గోత్రం ఎందుకంటే రాజు యెరూషలేము కొండల మీద ప్రాణం వచ్చాడు ప్రభు. ఆ యెరూషలేము కొండ మీద ప్రకాశించాడు ప్రభు. ఆయన మరణం పొందాడు ప్రభు. ఆయన శిలువ మరణం పొంది ప్రభు. పరలోకాలు అందరూ మనకు తెలుసు అయినా కూడా. అందుకోసం ఈ గోత్రకర్తలు పేర్లు, ఆ విమోచన అనేది అంత ప్రాముఖ్యమైనదిగా ఈ 12 గోత్రాల నుంచి ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు విమోచన క్రయధనాన్ని చెల్లించి ప్రధాన యాజకత్వాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క గుండెల మీద నీతి అనేది, లేకపోతే ఆ యొక్క పథకం, న్యాయ విధాన పథకం అనేది ఉన్నప్పుడు ఈ 12 గోత్రాల పేర్లు దాంట్లో రాయబడి ఉంటే, నేటి కొత్త నిబంధన సంఘంలో ప్రధాన యాజకుడు అయిన క్రీస్తు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రభు యేసు ఆయనకు రొమ్మునకు బంగారు దట్టుకుని ఆ దట్టిలో తన సంఘాన్ని ఏకం చేసుకుని, తన రాణిని ఏకం చేసుకుని, తన పెండి కుమార్తెను ఏకం చేసుకుని, శ్రమనందిన తన జనులను ఏకం చేసుకుని, కష్టాలు బాధలతో నిలబడి ఉన్న తన సంఘాన్ని ఏకం చేసుకుని ప్రభు ప్రధాన యాజకత్వం వహించిన ప్రభుని జ్ఞాపకం చేస్తుంది. అది సర్వసంపూర్ణమైన మార్గాన్ని ఆ ప్రధాన యాజకత్వం చూపించబడుతుంది. ఆ ప్రధాన యాజకత్వంలో ఈ ఉన్నతమైన కార్యాలు దాచిపెట్టబడ్డాయనే సంగతి అది మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ప్రధాన యాజకత్వంలో పరలోకం ఉండి భూమి మీదకి ఆయన కింద వరకు ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని ధరించడంలో అంత గొప్ప స్థానం చూపించబడుతుందండి మానవ లోకానికి. అది యెహోవా చూపించబడతా ఉంది. ఎందుకంటే ఆయన కళ్ళకు కట్టినట్లు ప్రతి మార్గం తేజవంతమైంది. కళ్ళకట్టినట్లు ప్రతి మార్గం తేజవంతమై తేజవంతమైన స్థానాలు ఆత్మ లభ్యమయ్యండి. ప్రభుతో చూశాడు, ప్రభుతో ఉన్నాడు, ఆయనతో సహవాసం చేశాడు, ఆయన మాటలు విన్నాడు. ఆ పద్మాసు దీపంలో ఒక్క ప్రభు తప్పితే తనకి ఎవరు కూడా కనపడటం లేదు. ఆ ప్రభు వైపు చూస్తున్నాడు. పరిశుద్ధుడైన ఆ ప్రభు వైపు చూస్తున్నాడు. మహిమాస్వరూపైనటువంటి ఆ ప్రభు వైపు చూస్తున్నాడు. ఆ ప్రభుతో తన సంబంధం ఎలా వెల్లడిపరుస్తుందో ఆ ప్రభు యొక్క మహిమలో ఆయన ప్రత్యక్షత అంత బాహటంగా బయలుపరచబడుతుంది తన హృదయంలో అనమాట. అర్థం చూపించబడతా ఉంది. తర్వాత ఆ వస్త్రం ఇంకోటి ఏంటంటే పరిశుద్ధులైన ప్రభు శిలువ మరణం ద్వారా ఈ భూలోకంలో ఆయన శరీరం అనే గుడారాన్ని ఏ విధంగా కప్పాడో అనే విషయాన్ని మరి ఇది ఎన్నో భాగం చెప్పలేను. మరొక భాగం ఏంటంటే పరిశుద్ధులైన ప్రభు, సర్వసంపూర్ణుడైన ప్రభు, అటు చూస్తే దైవస్వరూపి దైవ కుమారుడు, ఇటు చూస్తే మనస్వరూపి. ఆయన హెబ్రీ రాష్ట్రం 1వ అధ్యాయంలో ఆయన యుగాల్లో ఉన్నటువంటి ప్రభు, ఆయన
ఆయన మళ్ళీ మాట్లాడబడిన దాంట్లో ఒక మాట చూస్తాను, చదవబోతే నాకు పట్టుతుంది దొరకదు. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తర్వాత దాంట్లో రాయబడింది ఏంటంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆ ప్రభు ఆ తేజస్సు అంతా కూడా మట్టి రూపంలో తీసుకొచ్చి, స్వరూపం లేకుండా, సొగసైనం లేకుండా, ఆయన ఆ మట్టి రూపంలో తన మహిమనంతా కూడా దాచిపెట్టుకునే ప్రభు, ఆ సత్యం అనేది ఈ వస్త్రం చూపించబడతా ఉందండి. దిగజారి భూమి మీదకి జారినటువంటి అవస్త్రం, భూమి మీదకి వచ్చినటువంటి అవస్త్రం, పరలోకం నుండి దైవ కుమారుడు యేసు, దైవ కుమారుడు ప్రభు ఆయన వేసుకున్నట్టు అవస్త్రం ఆయనతో చూపించబడింది ఏంటంటే, ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు, దైవ స్వరూపమైనటువంటి దేవుడు, దేవుడు దైవ కుమారుడైనటువంటి దేవుడు, మానవ స్వరూపిగా ఆయన పరిపూర్ణత, అది కొలస్సి పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఏంటి దైవత్వం యొక్క పరిపూర్ణత కూడా శరీరకముగా క్రీస్తునందు వసించున్నది అనే సత్యం ఏంటో అది చూపించబడింది. క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని గురించి ఎఫ్సి పత్రికలు తేటగా రాశాడండి, తేటగా రాశాడు. ఆయన దైవిక స్వరూపి, సంఘానికి శిరస్సు, ఆయన ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి దేవుడు ఆయన. ఆయన గుణగణాలు అంత ఉన్నతమైనవి, 2వ అధ్యాయంలో లేదా 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో దైవత్వం యొక్క ఆ గుణాలని గుణగణాలని సంఘం ఏకం చేయబట్టడానికి, సంఘం ఆ గుణాగుణాలలో ఐక్యతలో కొనసాగటానికి, ఒక శరీరంగా మీరు ఉండటానికి పిలువబడ్డారని చెప్పడానికి, ఆ శరీరాన్ని ప్రభు ఈ లోకంలో వదిలిపెట్టి ప్రభు పరిపూర్ణమైనటువంటి దైవస్వరూపిగా, మనస్వరూపిగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడని విషయం చూపించబడతా ఉంది దాంట్లో. ఆ వస్త్రం ముందు చెప్పాను నేను, దానిలో నీతి ఉంది, దానిలో పరిశుద్ధత ఉంది, దానిలో ప్రేమ ఉంది, దానిలో మహిమ ఉంది, దానిలో కృప ఉంది, ఎన్నో గుణగణాలు ఆ వస్త్రం చూపించబడతా ఉందండి. ఎన్ని చెప్పాను ఇప్పటికి నేను? 4వ 5వ చెప్పాను. మరొక భాగంలో ఆ వస్త్రంలో నీతి కనపడుతుంది, పరిశుద్ధత కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది, మహిమ కనపడుతుంది, కృప కనపడుతుంది. ఈ గుణగణాలన్నీ మోషేకి ప్రభు 34వ అధ్యాయంలో చూపించిన గుణగణాలు నేటి కొత్త నిబంధన సంఘంలో క్రీస్తు చూపించిన గుణగణాలు, ఈ గుణగణాలనైతే విమణించాడు మోషే, నేటి పరిశుద్ధులు ఎలా విమణించాలో అనే సత్యం 8 విషయాలు చెప్పాను నేను. పాత నిబంధనలో మోషేకి కనబరిచినటువంటి ఆ దేవుని యొక్క గుణగణాలు, నూతన నిబంధన సంఘంలో పరిశుద్ధులైన ప్రభు సిలువలో ఆయన చూపించిన ఆ గుణగణాలు, కొలస్సి పత్రికలో చూపించబడినటువంటి ఆ గుణగణాలు, తర్వాత ఆయన యొక్క ఉన్నతమైన స్థానాలు, ఇవన్నీ కూడా ఇప్పి చూపించబడుతున్నాయండి. చూపించి దేవుడు దాంట్లో నేటి సంఘాన్ని ఇమడ్చాలని ఆయన ఇష్టపడ్డాడండి. ఈ గుణగణాలు లేకుండా సంఘం క్రీస్తులో ఐక్యత చెందదండి. ప్రేమ లేని వారు, పరిశుద్ధత లేని వారు వాటి గురించి బోధిస్తే ఏం బోధించలేరు. 2 రకాలైన పరిచర్యలు ఈ లోకంలో బయటికి వస్తున్నాయి, డూప్లికేట్ ఒకటి, ఒరిజినాలిటీ ఒకటి. ఈ డూప్లికేట్ పరిచర్య విమర్శించడం కాదండి నేను, నేటి క్రైస్తవ లోకానికి కానీ, నేటి అనిజనానికి కానీ అవి ఏమాత్రం మార్చలేకపోయిందండి. ఈ డూప్లికేట్ పరిచర్య లోకంలో విస్తరించిందండి, పుట్టకోడులాగా విస్తరించిందండి. విస్తరించి అన్నిళ్ళు మార్చలేకపోయింది, ఇటు లోకాన్ని మార్చలేకపోయింది, ఇటు ఏంటంటే క్రైస్తవులు మార్చలేకపోయింది. దాంట్లో అటువంటి స్థానంలో ఈ పరిచర్య మార్చలేకపోయిందండి. అటువంటి పరిశుద్ధులైన ప్రభువుని గురించి నేటి సంఘం ఆయన రక్తంలో తీవండి సంఘం ఆయన పరిశుద్ధతను గురించి చెప్పాలండి, ఆయన నీతిని గురించి చెప్పాలండి, ఆయన యొక్క పవిత్రీకరణ గురించి చెప్పాలి, ఆయన మార్గాల గురించి చెప్పాలి. అది పరిపూర్ణత చూపిస్తుంది, ఆయన యొక్క వస్త్రం అన్నమాట అర్థం చూపిస్తుంది. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అవ్వదు కాబట్టి, ఎందుకంటే నేను ముందుకు వెళ్ళలేను అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత దీంట్లో ఒక భాగం చెప్పాలి, ఎందుకంటే ఈ కొత్త భాగం చెప్తే నాకు మళ్ళీ 1/2 అవర్ టైం పడుతుంది. ఈ గుణగణాల గురించి ఇంత మాట నేను చెప్పాలని ఆశపడుతుంటున్నాను. దేవుడు మోషేకి ఈ గుణగణాలు ఇప్పి చూపించినప్పుడు అప్పుడు అతని హృదయం ఎన్లైటన్ చేయబడిందంటే ఆ గుణగణాలు తన యొక్క నిరాశతో కూడిన హృదయానికి, తన నిరాశ నిస్పృహతో కూడిన తన హృదయానికి, 6 లక్షల ఇస్రాయేల్ సైన్యాన్ని ఇంచుమించు 20 లక్షల ఇస్రాయేల్ సైన్యాన్ని నడిపించడానికి ఒక వ్యక్తి ఎటువంటి దైవాత్మంతో నింపబడ్డాడో, ఎటువంటి అద్వితీయమైన శక్తితో నింపబడ్డాడో, ఈ గుణగణాలని స్వాధీనపరచుకోవడం వలన ఎలా అతను నిలబడగలిగాడో, ఈ గుణగణాలను స్వాధీనపరచుకోవడం వలన ప్రభు తన వెంట ఎలా నడిచాడో, ఆయన నా సన్నిధి నీతో ఉంటుందన్నాడో ప్రభు, ఎలాగా నీకు ముందుగా నేను దూతను పంపిస్తానన్నాడో, నిబంధన చేయబడినటువంటి దూత యేసుక్రీస్తు ప్రభువారు
ఈ మోషే వెంట నడిచినట్టు మనం చూస్తాం. మీకు అందరూ కూడా తెలుసు దాంట్లో 3:34 3 చోట రాయబడి ఉంది. దాంట్లో దేవుని సన్నిధి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో. దాని తర్వాత బండ సందుల్లో దాచబడిన క్రీస్తుని చూపించాడు మోషేకి దేవుడు. అది చాలా అత్యున్నతమైన అనుభవం అండి. అది మన జీవితాల్లో మన పరిస్థితులు మనకి మనం స్వాధీనపరచుకోలేనప్పుడు, మన జీవితాల్లో అనేకమైన స్వాధీనపరచుకోలేనప్పుడు మనం ఎక్కడికి వెళ్తూ ఉంటే బండ సందుల్లో దాచబడి ఉన్న క్రీస్తు వైపుకి హృదయం మన చేతులు జాపుకుని వెళ్తూ ఉండగడిగే ఆ చేతులు మన హృదయం ఆయన గాయాలని స్పర్శ కోసం వెళ్తా ఉండే చాలాసార్లు తట్టుకోలేని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఇరుగులతో కూడిన పరిస్థితులు మనం వెంటాడినప్పుడు, అటువంటి గాయాలతో కూడిన గాయాల్లో మన చేతులు పెట్టి ఏడుస్తూ ఉండి తనివితి ఏడుస్తాం. మన దుఃఖానికి అంతుండదు, కన్నీళ్ళు కూడా ఆగిపోతాయి చాలాసార్లు. నిర్లిప్తత హృదయంలో, ఎందుకు జీవించున్నాను ప్రభా అనుకునే పరిస్థితులు హృదయంలో, ప్రభా నేను ఎందుకు బతుకున్నాను అనే పరిస్థితుల్లో జీవితంలో విశ్వాసుల జీవితాలు ఉంటాయండి. నా జీవితంలో కూడా ఉన్నాయి, లేదని చెప్పడానికి కుదరదు. ఇంత ప్రభు ఇచ్చిన అంత స్పర్శాత్మక ఇచ్చినా సరే అటువంటి నిరాశ నిస్పృహతో కూడినటువంటి జీవితంలో ఏ విధంగా మోషే ఆ గుణగణాలను శ్లాఘించాడో, ఆ గుణగణాల్లో ఉన్నటువంటి క్రీస్తుని ఆ క్రీస్తు యొక్క మహిమను తను చూడగలిగారండి బండసందుల్లో. అది బండసందుల్లో క్రీస్తుని చూడటం అంటే అది బండసందుల్లో క్రీస్తుని చూడటం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ నీ హృదయంలో ఉన్నాక లేకపోతే బండసందుల్లో ఉన్న క్రీస్తుని నువ్వు చూడటం అనేది నీకు సాధ్యపరచబడదు. బండసందుల్లో ఉన్న క్రీస్తుని నువ్వు చూడగలిగితేనే బండసందులో ఉన్నటువంటి క్రీస్తు యొక్క మహిమేశ్వర్యాన్ని నీ హృదయం పొందగలుగుతుంది, లేకపోతే పొందలేదు. ఎటు పరిస్థితులు కూడా పొందలేదు. ఇటువంటి మార్గాలు ఈ సంపూర్ణతలో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఈ సంపూర్ణతలో ఆ మార్గాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసం నూతన బంధనకు వచ్చేవాడికి ఈ గుణగణాలన్నీ కూడా క్రీస్తులో పరిపూర్ణం చేయబడినటువంటి గుణగణాలు. కలరు సిలువ మీద ప్రభువు తన ప్రాణం పెట్టడం వలన 7 పదాలు పలికిన ఆ పదజాలంలో, ఆ ప్రభు కేక వేసి తన ప్రాణాన్ని విడిచినటువంటి ఆ పదజాలంలో ఈ ప్రేమ అత్యున్నతంగా ప్రకాశించిందండి. ఆ ప్రేమ ఎలా ప్రకాశించిందంటే దానికి మరే ఏది కూడా అడ్డుకోలేకపోయిందండి. సూర్యుడు చీకటైపోయాడండి. భూగోళం కంపించిందండి, భూకంపాలు వచ్చాయండి. ఆ ప్రేమ ముందు భూమి నిలబడిపోయింది, లేకపోయింది. ఆకాశముల యొక్క గోళాలు నిలబడలేకపోయాయండి ఆ ప్రేమ ముందు. ఎందుకంటే సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన, ఉట్టుట్టి దేవుడు కాదండి ఆయన చెప్పుకోవడానికి. సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆకాశం అందేను, భూమి అందేను, నేను తప్ప వేరొక లేడు దేవుడు అంటున్న ఆ దేవుడు, ఆయన ప్రత్యక్ష ఆయన మరణంలో ఈ సృష్టి అంతా కూడా వేడ్చిందండి. జ్ఞాపకం చేసుకోవాల్సింది. మరల వాక్య భావంలో మళ్ళా నేను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కాక ప్రార్థించుకుందాం. తండ్రి వందనంలో ప్రభువానికి స్తోత్రాలు. ఉన్నతమైన మహామహుడవు పరిశుద్ధుడవు ప్రభు, నీతిమంతుడు అయినటువంటి తండ్రి, మీరు ఘనత చెందండి ప్రభు, మీరు మహిమ చెందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నిగూఢమైన సత్యాలు ఆత్మకు అందనటువంటివి, పరిశుద్ధమైన సత్యాలు ప్రభు. నువ్వు ఆత్మకు బయలుపరిచినప్పుడు నేను సృజించడం అనేది ప్రభు మా వల్ల కాదు, నా వల్ల కాదు ప్రభు. నువ్వు ఎలాగ నీ కృపను కనపరిచావో ఈ సేవకురాలు ఏడలో, నీ దయను ఎలా కనపరిచావో ఈ సేవకురాలు ఏడలో, అంత నమ్మకమైన ప్రభు నీవు నేను కనపరుచుకున్నావు తండ్రి. పరిచర్యను ఆశీర్వదించి ఒట్టి చేతులతో ఒట్టి హృదయంతో మీ సన్నిధిలో నిలబడి పరిచర్య కొనసాగిస్తున్నాను ప్రభు. నువ్వు ఒక్కడవే ఘనత మహిమ ప్రభావాలు పొందన అర్హుడవు ప్రభు. నువ్వు తప్పితే మరెవరు ఓడలేరు ప్రభు. ఈ పరిచర్యను ఆశీర్వదించడానికి నువ్వు తప్పితే ఎవరు ఓడలేరు ప్రభు. నీ చేతుల్లో ఒక చిన్న రొట్టిని ప్రభు, నీ చేతుల్లోనే చిన్న రొట్టిని విరువబడినటువంటి ఈ రొట్టె ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి దీవించమని ప్రభు ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ రవి గారి వాక్యమని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందారు నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.